అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాక్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు పెద్ద పండుగ అండి మేము ఇట్ సైడ్ పెద్ద పండుగ అంటాం పెద్దల పండుగ అంటాం ఎందుకంటే ఈ రోజు పెద్దలకి మనం అంటే వాళ్ళ పేరు చెప్పి భోజనం పెట్టుకొని పళ్ళిచ్చుకుంటాం కదా అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అయితే ఈ రోజు మన టెరెస్ మీద ఏంటంటే హార్వెస్ట్ అయితే ఒక చిన్నది ఉంది తీపి హార్వెస్ట్ అన్నమాట దాంతో ఒక రెసిపీ కూడా చేశాను అది కూడా చూద్దరు గానీ ఈ వీడియోలో పెడతాను చూడండి అయితే ఇప్పుడు మన టెరెస్ మీద అయితే కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేసేవి అవి ఏంటో మన టెరెస్ మీద ఏం పండి ఏం వస్తున్నాయి హార్వెస్ట్కి అనేది చూపిస్తాను రండి ఇవైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది తోటకూర అన్నమాట పెరుగు తోటకూర కాదు చిన్న అదే మామూలుగా తోటకూర ఉంటుంది కదా తోటకూరలో చాలా రకాలు ఉంటాయి సీడ్స్ కానీ ఉంచేసానండి ఇవి కరివేపాకు మొక్కల్లో వచ్చినవే ఉంచేసాను సీడ్స్ అయిపోయిన తర్వాత తీసేస్తాను చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో అయితే ఇక్కడికి వచ్చేసేటప్పటికి మొలక చెట్టుకి ములక్కాయలు చూడండి ఆ రోజు ఒక్క కాడ హార్వెస్ట్ చేశాను కదా తర్వాత ఎన్ని కాళ్ళు ఉన్నాయో చూడండి వచ్చినాయండి లాంగ్ వచ్చినాయి ఈసారి చూసారా అప్పుడు చిన్న కాడ ఉన్నప్పుడు హార్వెస్ట్ చేశాను కదా ఇప్పుడు చూడండి లాంగ్ వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఆరు ఏడు ఏడు కాళ్ళు ఉన్నాయండి ప్రస్తుతానికైతే నిలబడినట్టే అయితే ఒకటండి మనకి చిన్నగా అంటే ఇంతంత అయిన తర్వాత కూడా సన్నంగా అయిన తర్వాత కూడా ఒక మూడో ఎన్నో ఎండిపోయి రాలిపోయినాయి ఎందుకంటే దానికి బలం సరిపోకమాట ఈరోజు చూపిందాం మీతో షేర్ చేసుకుందాం ఆ నా హ్యాపీనెస్ అని చెప్పేసి పండగ రోజుని ఇంట్లో కూడా వెరైటీస్ చేశాను మా ఇంట్లో ఏమి వెరైటీ చేశాను అన్నది కూడా చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అంతేకాకుండా మధ్య మధ్యలో అంటే నేను పూర్తిగా చూపించలేదు వంట ఏమేమి చేసుకున్నానో కొంచెం స్పీడ్ స్పీడ్గా మీకు రెసిపీలు చూపిస్తాను చూద్దరు కానీ ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి టమాటా పూత చూడండి ఎంత బాగా వచ్చిందో కానీ ఈ ఫస్ట్ మాట మరి ఇవి నిలబడితే లేదో నేను గమనించాలి మనం ఎందుకంటే ప్రస్తుతానికి అయితే కొంచెం బోన్ మీల్ ఒకటి ఇచ్చాను ఈ స్టేజ్లో ఉంది కదా అని మరి చూడాలి ఈ ఫస్ట్ టైం కదా చూస్తాను అయితే చూసారు కదా టమాటా మొక్కలు అవి పువ్వులు అవి వచ్చినాయి కదా ఈ ఫ్లవర్స్ మరి ఎంతవరకు కాయలు నిలబడతాయో లేదో చూడాలి మరి మీకు ఇంకోటి చూపిస్తాను సొరకాయ అది వచ్చింది అది ఎలా ఉందో ఏ స్టేజ్లో ఉందో అన్నది మీకు చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి చూసారా రౌండ్ కాయ అన్నమాట ఒక్కటే వచ్చింది అందులోని నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే ఒక్కోసారి వర్మీ కంపోస్ట్ మనకు అందుబాటులో ఉంటుంది లేకపోతుంది ఏం చేస్తాను ఒక్కోసారి సాయిల్ కొంచెం కిచెన్ వేస్టేజ్ కొంచెం తక్కువగా ఉన్న అందులోనే పెట్టానమాట అంటే ఈ మధ్యలో మనం ఈ ఫిట్నెస్ అవి ఇచ్చుకుంటాం కదా గ్రోత్ అవుతుందని అయితే రావడం అయితే గ్రోత్ బాగానే వచ్చింది కానీ ఈ ఒక్క కాయ దగ్గర ఉంది చూడాలి నెక్స్ట్ టైం ఇంక ఇది ఎలాగా ఇంకా వస్తాయో లేదో అన్నది తెలీదు ప్రస్తుతానికైతే ఒక కాయ అయితే స్టార్ట్ అయింది ఇంక ఇది మీకు తెలిసిందే ఎప్పుడు మన మిద్దె తోటలో ఉంటానే ఉంటాయి నాకు నిచ్చుని నేతి బీరకాయలు పిందులు ఉన్నాయన్నమాట ఇవి కూడాని హార్వెస్ట్ ఇంకా ఒక వారం పడుతుందేమో అండి ఇవి రావడానికి ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి మామిడి పూత గురించి చెప్పాను దీన్ని ఎలాగా సాయిల్ ఎలా పెట్టుకోవాలో ఆ విధానం గురించి కూడా మీకు చెప్పాను అన్నీ అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఎందుకంటే కాయలు అయితే కొంతవరకు నిలబడ్డాయండి ఇక్కడ గీత అంటే దానికి అదే పగులు కింద వస్తుంది మామిడికాయకి మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని గురించి నాకు కామెంట్స్లో చెప్పండి ఏ ప్రాబ్లం వల్ల ఇలా బేట వస్తుందో తెలీదు మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఎక్కువ కాయలు ఉండడం వల్ల బలం సరిపోక వస్తుందా పగులుతుందా అన్నది తెలియట్లేదు మా డాడీ నది అడిగితే బలం ఎక్కువైనా కూడా ఇలా జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు డాడీ అయితే ఎందుకంటే కొంచెం టైట్ అయ్యి వాటికి ఎక్కువ న్యూట్రియన్స్ ఎక్కువ అందినా కూడా మనకి ఈ మిస్టేక్ రావచ్చట అది అలా పగలడం అనేది జరుగుతుందని చెప్పారు డాడీ అయితేని మరి మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి వాళ్ళు ఏదో చదివేది కాదు ఒక అనుభవంగా అలా చూసి చెప్తూ ఉంటారు కదా అలాగన్నారు డాడీ అయితేని మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక దానివల్ల ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తుంటే కనుక మామిడి తోట అంటే చాలామంది పెంచుతూ ఉంటారు కదా నేనైతే ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను కొంతవరకు చూసారు కదా ఈ కాయలు అయితే బాగా నిలబడ్డాయి కానీ ఇంతకుముందు కూడా రెండు కాయలు కూడా సేమ్ అలాగే పగుళ్ళు వచ్చినాయి అండి అందుకనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దామని మామిడికాయకి అసలు ఏంటి ఏ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటే కాయలు అని చెప్పేసి చూపిందామని
ఈరోజు నేను ఈ చిన్న లాగ్ అయితే తీస్తున్నాను ఎందుకంటే మన టెరెస్ మీద ఏమేమి రెడీగా ఉన్నాయనేది మీకు చూపిందామని ఇదేంటి మీరు తీపి హార్వెస్ట్ చేస్తారని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నారని అంటారేమో జస్ట్ నేను పరిచయం చేస్తున్నాను చూస్తారు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయి హార్వెస్ట్కి ఎంతవరకు గ్రోత్ అవుతున్నాయని చెప్పేసి మీకు చూపించడానికి కొంచెం పరిచయం చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే చెరుకు అండి చెరుకు అయితే నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు సాయిల్ తక్కువలో పెట్టాను ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద పెద్దే కాకుండా చిన్న చిన్న ఆటల్లోనే గ్రోత్ చేసుకోవాలి ఎక్కువ మనం ఈల్డ్ తీసుకోవాలన్నది ఆలోచన కానీ ఫస్ట్ సారి కూడా సన్నంగా ఎదిగింది ఇంతంతే ఎదుగుతున్నాయి నాకు అంటే ఏంటంటే నేను చిన్న కవర్స్లో పెడుతూ ఉంటాను కదా వాటికి బలం సరిపోక అని చెప్పేసి నాకు తెలిసింది మళ్ళీ ఏం చేశానంటే నాకు టబ్బులు అయ్యి లేక మళ్ళీ ఒక కొంచెం ఓ మాదిరి సైజు టబ్లో పెట్టేస్తాను అనమాట అవి ముందు తీసేసి అవే మెట్లో కప్పెట్టేసి సరే అని చెప్పేసి అది ఎలా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి చూశాను అయితే ఇప్పుడు ఏంటంటే ఎదుగుతుంది లావు కూడా సైజు కూడా బాగానే వచ్చింది కానీ పెద్ద హైట్ అయితే రాలేదు నా దగ్గర ఉన్నది బ్లాక్ మాట మీకు అది చూపిస్తాను ఏ టబ్లో పెట్టాను అది ఎలా ఎంతవరకు ఏమి ఇచ్చాను అనేది చూపిస్తాను రండి చూసారు కదండి పెద్ద హైట్ అయితే ఎదగలేదు అందులోని మామూలు చెరుకు కాదన్నమాట ఇది తినే చెరుకు అంటే రసానికి వెళ్ళే చెరుకు వేరుగా ఉంటుంది కదా మనకు పంచదార అవ్వడానికి అదని ఇదైతే మామూలు మనం తినడానికైతే బాగుంటుంది కొంచెం అది తినచ్చు ఇది తినచ్చు అది కొంచెం గట్టిగా ఉంటుంది ఇది కొంచెం కొంచెం బాగుంటుంది అన్నమాట తినడానికైతే అదే వేసాను కానీ ఇవైతే వెనకాల వచ్చినాయన్నమాట ఈ మొక్కలు అయితే చూడండి ఇవన్నీ ఉంచేస్తాను ఇవి గ్రోత్ అవుతాయి టబ్ అయితే చూడండి చిన్న టబ్లోనే పెట్టాను ఇది అయిపోయింది ఇది మట్టుకు తీసేస్తాను ఇంకా ఎదగట్లేదండి ఇంతకుముందు కూడా నేను ఇలాగే చూసి ఇంకా తీసేసాను ఇంకా అంటే బలం సరిపోవట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే సాయిల్ కూడా తక్కువగా ఉంది కదా అందులోనే ఎక్కువ మొక్కలు వచ్చేసినాయి తీసేస్తాను ఒకటి రెండు ఉంచుతాను అంతే ఈ సాయిల్కి అయితే ఇన్ని మొక్కలు వేస్ట్ అండి కానీ ఏంటో తీయబుద్ది కాక అలా వస్తున్నాయి కదా చెరుకు అనేది అంటే మనం ఏదో తిందామని కాదు ప్రతిదీ పండించాలి కదా ప్రతిదీ మనం తెలుసుకోవాలి ఒక ఇంట్రెస్ట్ కదా మొక్కలు అంటేనే మనకి ఇంట్రెస్ట్ ఇలాంటి మొక్కలు మనం గ్రోత్ చేస్తున్నప్పుడు ఎన్ని ప్లాంట్స్ ఉన్నా కూడా అసలు తీయబుద్ది అవ్వదు తినాలనుకుంటే కింద కూడా ల్యాండ్లో వేసుకోవచ్చు ప్లేస్ ఉంటే ఇంకా బాగా వస్తాయి నేను చూసాను ఇవి నేలలో వేసినా కూడా చాలా బాగా వస్తాయి మా రిలేటివ్స్లోనే మా వాళ్ళే చాలామంది వేశారు సాయిల్లో వేసి కింద వేసిన దానికి కుండీలో వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది కానీ ఇంకా మనం బ్లాక్ టబ్బుల్లో పెట్టుకోండి మీకు అవకాశం ఉంటే నాకేంటంటే పాట్స్ లేక ఇలా గ్రోత్ చేశాను అదే బ్లాక్ టబ్బుల్లో ఫుల్గా సాయిల్ అది కరెక్ట్గా ప్రాపర్గా వర్మీ కంపోస్టు లేదా మాగిన పేడ అవన్నీ వేసుకుని మీరు సాయిల్లో పెట్టుకుంటే కనుక బాగా గ్రోత్ అవుతుంది ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను లావుది ఫస్ట్ టైం అండి దీన్ని హార్వెస్ట్ చేయడం కానీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా యూస్ఫుల్ అయిపోతుంది ఇక్కడ రూట్స్ వచ్చినాయి కదా ఇక్కడికి మళ్ళీ మనం కట్ చేసేసి సాయిల్లో పెట్టేసుకోవచ్చు అంటే నేలలో అయినా పెట్టుకోవచ్చు లేదా మళ్ళీ పాట్లో పెట్టుకుంటే కొత్త మొక్క అనేది స్టార్ట్ అవుతుంది చెరుకు చాలా ఈజీగా పెరుగుతుంది నేనేంటంటే నేను మిస్టేక్ చేసింది ఏంటంటే కొంచెం టబ్బు పెద్దది పెట్టుంటే బాగుండు ఇంకొంచెం హైట్ ఇక్కడ దాకా ఎదిగితే సరిపోదును కానీ మనకు సగమైంది కానీ దీని టేస్ట్ చూడాలి ఈరోజు ఎందుకంటే ఈరోజు సంక్రాంతి అలాగే స్పెషల్ అని చెప్పాలి మనకు చెరుకుగడ్డ స్పెషల్ అన్నమాట సంక్రాంతి పండుగ కంటేనే చెరుకుగడ్డలు ఇవన్నీ మనకి తెలిసిందే కదా అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను కానీ ఇక్కడి నుంచి ఇక్కడికే కోసి ఎన్ని మొక్కలు వచ్చినాయో అంటే మొక్కలు మనం చెక్కేసుకుని తొక్కలు మొక్కలు కట్ చేసుకుంటే ఎన్ని మొక్కలు వచ్చినాయో చూద్దాం ఇది మన టెర్రస్ మీద ఫస్ట్ హార్వెస్ట్ అండి ఒకటండి నేను ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వస్తుందా అని అంత గ్యారంటీగా అనుకోకుండా మామూలుగా వేసాను మనం బయట తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్న చిన్న మొక్కను పాతి వేసాను కానీ బాగానే పెరిగింది ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగా పెరుగుదనేమో కొంచెం నేను లైట్ తీసుకున్నాను అనమాట అంటే వస్తుందో రాదో ఒక జస్ట్ ఒక టెస్టింగ్ అనుకోండి అలా వేసాను అంతే వస్తుందే రాదని కానీ ఇంతవరకు గ్రోత్ చేసిన వాళ్ళు ఇంకొంచెం పెంచలేము పెంచచ్చు మనం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ప్రతి ప్లాంట్ని అయితే బట్ నేనైతే చెరుకు కొంచెం కట్ చేసేసి మా ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తాను ఆర్గానిక్ కదా దీని మీద ఇంకొంచెం రెసిపీ ఒకటి చేశాను అది కూడా చూద్దరు కానీ అంటే డైరెక్ట్గా మీకు చూపిస్తాను అది ఎలా చేశాను అన్నది అలాగే కొన్ని రెసిపీలు చేశాను కిందకి వెళ్ళి అవి కూడా చూసేద్దాం వచ్చేయండి తాలింపు అది వేసేసాను షూట్ చేయలేదు మా ఇంట్లో ఈరోజు సంక్రాంతి రోజు కదా
ఈ రోజు ఏం చేస్తాం అంటే పెద్దల గది భోజనం పెట్టుకొని పేరు చెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటారు నాన్ వెజ్ చేసుకున్నా నాన్ వెజ్ ఏది చేసుకుంటారు ఈ రోజు లక్ష్మీవారం కాబట్టి నేను పులిహార చేస్తున్నాను అన్నమాట పులిహార గారెలు వండుతున్నాను చెరుకు పానకంతో గారెలు కూడా వేస్తున్నాను అన్నమాట సాయమినప్పప్పు అండి నానబెట్టాను గారెలు వేద్దామని ఈ రోజు పెద్దల పండగ కదా భోజనం పెట్టుకుంటాం కదా పేరు చెప్పి అందుకని గారెలు వేద్దామని అలాగే చెరుకు పానకం గారెలు కూడా వేస్తాను చూద్దురు గాని పిండి రుబ్బేశారండి మినప్పిండి అయితే salt వేసి లైట్ గా కలుపుతున్నాను మనకి ఇది బాగా కొంచెం గుల్లగా రావాలంటే గారెలు మెత్తగా రుబ్బుకోవాలి అంటే కొంచెం మెత్తగా దూదుల్లా రావాలనుకుంటే గనక మనం కొంచెం మెత్తగా రుబ్బుకొని గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా టైట్ గా ఉండాలి కొంచెం అలా ఉంటే మనకి నూనె అనేది లాగదు అలాగే మనకి గారెలు కూడా మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి కరకల్లాలిలా కూడా చాలా మంది ఇష్టపడతారు అదనుకోండి మనకి పప్పు సగం చెక్క ముక్క కింద రుబ్బుకొని అలా కూడా వేసుకుంటారు అయితే నేను ఇప్పుడు ఈ పానకంలోకి అంటే చెరుకు పానకంలోకి వేస్తున్నాను మాకు తూర్పు గోదావరి జిల్లా సైడ్ చెరుకు పానకం బాగా దొరుకుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెరుకు పానకం దొరకకపోతే కనుక బెల్లం పాకంతో కూడా మామూలుగా మనం బయట దొరుకుతుంది కదా బెల్లం తెచ్చుకొని కొంచెం వాటర్ వేసుకొని పానకం కింద అదే పాకం కింద కొంచెం మనకి ఇలాగ పానకం ఇలా నొక్కితే ఇలా వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకొని వేడివేడి గారెలు అందులో దేవేసుకోవచ్చు మాకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను రెడీమేడ్లోనే చెరుకు పానకం తెచ్చుకున్నాను నేను ఇక్కడ బాటిల్స్ ఉంటాయి కదా ఇలా ఎందుకు ఇలా కలుపుతున్నానంటే ఇలా కొడుతున్నానంటే కొంచెం గాలి అనేది వెళ్తూ ఉంటుంది అంటే కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట గుల్లగా ఉంటుంది బాగా వస్తుంది అంటే నొక్కుపోకుండా ఉంటుంది అన్నమాట బాటిల్ కనపడుతుంది కదండి ఇది ఇది చెరుకు పానకం అన్నమాట మనకి బెల్లం తయారయ్యే ముందు ఒక అంటే కొంచెం తీగగా వచ్చినప్పుడు మనకి ఇది తీస్తారు అయితే ఇది మాకు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో దొరుకుతుంది ఈ పానకం చూడండి కలర్ చూడండి మీకు తెలుస్తుంది బెల్లం పాకం అయితే మొదట ఎరుపు రంగు వస్తుంది ఇది చూడండి చెరుకు రసం మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చెరుకు రసం తీసుకుంటుంది ఏ కలర్లో ఉంటుందో దాంట్లో కొంచెం డార్క్గా ఉంటుంది మాట అంటే చెరుకు పానకంతో కాకుండా చెరుకు పానకంతో కాకుండా బెల్లం పాకంతో చేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గారెలు వేస్తానండి ఈ రోజైతే సంక్రాంతికి మేమైతే ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అండి గారెలు అవి వేస్తున్నాను కొంచెం సన్న సగం ఏగితే బాగుంటుంది మనకి పాకం గారెలో అది కూడా మెత్తగా రుబ్బుకుంటే గారెలది గట్టిగా ఉండాలి వాటర్ వేయకుండా మెత్తగా రుబ్బాలన్నమాట అంటే కొంచెం కొంచెం లైట్గా చల్లుకుంటూ మనకి టైట్ ఈ టైట్ అనేది ఉండాలండి ఇలా ఉంటేనే మనకి గారె అనేది ఆయిల్ లాక్కుండా బాగా వస్తుంది అన్నమాట మనకి ఇలా లైట్ కలర్ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసరికి తీసేసుకుంటే మన పానకంలో వేసుకుంటాం కాబట్టి అదే ఉత్తిగారు అయితే ఇంకొంచెం రోస్ట్గా ఎప్పుకున్నాం బాగుంటుందండి వేడి మీద వేస్తే మనకి పానకం అనేది లాగుతుంది అన్నమాట ఈ పాకం అనేది పీల్చుకుంటుంది గారు ఇప్పుడైతే ఉల్లిగారికి రెడీ చేస్తున్నానండి జీలకర్ర వేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం స్వీట్తో పాటు హాట్గా ఉన్నా బాగుంటాయి కదా గారెలు కారం కారంగా ఇష్టంగా తింటారండి ఎక్కువగా మా వాళ్ళు స్వీట్ కన్నా ఇవి ఎక్కువ తింటారు ఇవే గారెలలోకి చక్కగా చికెన్ కర్రీ వండుకొని తింటే ఇంకా మా బాగుంటుంది టేస్ట్ అయితేనే రేపు పొద్దున్న అయితే నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి కోళ్ళు కోసుకున్నాడు కోళ్ళు మేకం కోసుకుంటే యాట్లని వేసుకుంటే యాట్లని వేసుకుంటారండి నేనైతే
ప్రస్తుతానికి రేపు మాకు వారమే, ఈరోజు మాకు రేపు కూడా నాన్ వెజ్ ఉండదు. నెక్స్ట్ సాల్ట్ అండి, సరిపోతుంది. నేను కొంచెం ఉజ్జాయింపుని వేసుకుంటాను, లేదంటే కొంచెం టేస్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక నూనె వేడెక్కిన తర్వాత నేను ఫ్రీడమ్ వాడతానండి, లేదంటే రైస్ మామూలుగా చెప్తున్నాను, రిఫైండ్ ఆయిల్ కానీ వాడతానండి. కరివేపాకు ఇందాక మిస్ అయ్యానండి, వేయడం మర్చిపోయాను, వేస్తున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి మళ్ళీని. ఇది చెరుకు పానకం అండి, వేడివేడిగా గారెల మీద, మన అంటే గారెలే వేసేసుకోవాలి, వేడివేడిగా పానకంలో వేసేసుకుంటే గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే పానకంలోకి చెరుకు పానకం మీదకి. ఇది చెరుకు పానకం, మనం చెరుకు బెల్లం తయారవుతూ ఉంటుంది కదండి, బెల్లం తయారీకి ముందు మనకి ఇది ఒక లిక్విడ్లా వస్తుందన్నమాట. చూడండి కలర్ కూడా చూడండి, డిఫరెంట్గా ఉంది కదా. అంటే బెల్లం పాకం అయితే మనకు మొదటి రంగు ఉంటుంది, చెరుకు పాకం అయితే లైట్గా, మన చెరుకు రసం ఏ రంగులో ఉంటుందో ఇదిగో చూడండి. మీకు స్పూన్తో తీసేంత చూపిస్తున్నానంటే మనకి ఇది కొంచెం ఒరిజినల్ అని, లేదంటే కొందరు చెరుకు పానకాన్ని కూడా మామూలుగా బెల్లం పాకాన్ని చెరుకు పానకం అని కూడా చెప్తారు అన్నమాట. మన టెర్రస్ మీద చెరుకు మొక్క కోసుకొచ్చాం కదండి, అది కోసనమాట కొన్ని ముక్కలైనవి, అయితే మనకి ఇంకా పెద్ద అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ ఇంకా అది సాయిల్ కూడా తక్కువ అయిపోయిన వాళ్ళని అవ్వలేదు, కానీ చిన్న మొక్కను కానీ తీసేవలసి వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉంది. దాంతోపాటు నేను మనకి చెరుకు పానకంతో గారెలు అన్నమాట, గారెలు వేసాను. ఇవాళ పెద్దల పండుగ కాబట్టి, అలాగే పులిహార, అలాగే పప్పు, టమాటా, కొబ్బరికాయ పచ్చడి, గారెలు వేస్తానమాట అండి. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఇలా చేసుకుని సెలబ్రేషన్ చేసుకున్నాను సంక్రాంతికి పెద్దల పండుగ రోజున, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్స్లో పెట్టండి. ఇదండి ఈరోజు అయితే వీడియో, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.